హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానికి నేను 3 కట్టలు తీసుకున్నాను. అవి ఒలిచి పెట్టుకున్నాను గోంగూరను కడిగేసి. దానికి సరిపడంత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అవి మగ్గనివ్వాలి. అవి మగ్గాక ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అవి కూడా పెద్ద పెద్దనే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ వర్తన్ కదా, చిన్నగా అవసరం లేదు. ఇలా రెండింటిని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి ఇలా వేయించుకున్నాను. అవి కూడా బాగా మగ్గనియాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గాక తీసి పక్కన పెట్టుకొని ఒక వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే బాండీలో మనము గోంగూర కూడా మగ్గించుకోవాలి, వేయించుకోవాలి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకొని దీంట్లో కొద్ది నూనె పోసుకొని 1 స్పూన్ నూనె ఆయిల్ పోసుకొని గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర వాటర్ లేకుండా ఇది వేసి బాగా ఇది కూడా కొద్ది వెంబడే మగ్గిపోతుంది తొందరగా. ఇది దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని మగ్గనిచ్చాను. చూసారా, తొందరనే మగ్గిపోతుంది. అందుకే సపరేట్ వేసేయాలి దీన్ని. ఇలా మగ్గాక కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని బంద్ చేసుకోవాలి. ఇది 2 చల్లారాక తొందరగా మగ్గిపోతుంది. ఇలాగా ఆల్రెడీ చల్లారిన టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఉంది కదా, దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారింది, దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4-5, ఉప్పు సరిపడంత చూసుకొని వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లోనే మనము గోంగూర మగ్గించి పెట్టాం కదా, అది వేయించి పెట్టిన మా గోంగూర కూడా వేసుకొని ఇలా కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి, కరివేపాకు వేసి మగ్గనీయండి. బాగా వేయించాక దీన్ని పచ్చడిలో కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.